వరకు చుక్కలు చూపించిన టమాటా ధర ఇప్పుడు పాతాళానికి పడిపోయింది. భారీగా ధరలు తగ్గడం సామాన్యులకు గుడ్ న్యూసే అయినప్పటికీ రైతుల చేత మాత్రం కన్నీళ్లు పెట్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రీటైల్ మార్కెట్లలో కిలో టమాటా ధర 20 రూపాయల నుంచి 30 రూపాయలు పలుకుతోంది. కానీ పంట నమ్ముకునే రైతులు మాత్రం మార్కెట్లో ధరలు చూసి బేజారవుతున్నారు. ఆ రేట్లతో టమాటా రైతులకు అస్సలు గిట్టుబాటు కావడం లేదు. కర్నూలు జిల్లాలోని పత్తికొండ మార్కెట్లో కేజీ టమాటా ధర కేవలం 2 రూపాయలు మాత్రమే పలుకుతోంది. 100 కేజీల టమాటాకు కేవలం 200 రూపాయలు మాత్రమే వస్తుండటంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. టమాటా నిల్వలు పెద్ద ఎత్తున మార్కెట్కు చేరుతుండటం, కొనడానికి ఎవరూ లేకపోవడమే ధరల పతనానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక భారీగా నష్టపోతున్నామని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఎరువులు, పురుగుల మందులు, ఇతర ఖర్చులు పక్కన పెడితే కనీసం సరుకు రవాణాకు కూడా డబ్బులు రావటం లేదని వాపోతున్నారు. కొందరు రైతులైతే రవాణా ఖర్చులు దండగాని భావించి పండించిన టమాటాను రోడ్ల పక్కన పారబోస్తున్నారు. కొంతమంది మార్కెట్లో ధరలు చూసి అక్కడే టమాటాలు పారబోసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల క్రితం మిడిల్ క్లాస్ జనాలు కొనేందుకు కూడా అందకుండా పోయిన టమాటా ఇప్పుడు అత్యంత చీప్గా తయారైంది. ఇటీవలి కాలంలో కొంతమంది రైతులు టమాటా పంటతో కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. కానీ ఇప్పుడు అదే టమాటా పంటను కొనే నాథుడు లేక రోడ్లపై పారేసిపోతున్నారు. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అంటే ఇదేనేమో. ఇంతకీ మీ ప్రాంతంలో ఇప్పుడు టమాటా ఎంత ధరకు లభిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి.